जामबाग, बशीरबाग, मुसारंबाग, कांचनबाग, बागंबरपेट, बागलिंगमपल्ली इला ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా పచ్చటి వనాలు కనిపించేవి. కానీ హైదరాబాద్లో ప్రకృతి అందాలు అభివృద్ధి పేరుతో మరుగున పడుతున్నాయి. బయోడైవర్సిటీ పేరుతో 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించిన ప్రభుత్వం ఉన్న పార్కులను కూడా పాడు చేస్తోంది. భీమాంధ్ర నాయకుల కుటుంబాల వ్యాపార ప్రయోజనాల కోసం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. హైదరాబాద్ శివారు కొండాపూర్లోని బొటానికల్ పార్క్. 274 ఎకరాల ఈ పార్కులో 130 ఎకరాలలో బొటానికల్ గార్డెన్, 30 ఎకరాలలో బర్డ్ పార్క్, 110 ఎకరాలు నైట్ సఫారీగా సెంట్రల్ నుంచి పర్మిషన్ తెచ్చుకుని అభివృద్ధి పరిచారు. ఈ పార్క్ పై కన్నేసిన కొందరు సీమాంధ్ర సెలబ్రిటీలు ఇక్కడ చెట్లు పెరిగేందుకు అనువైన ప్రదేశాలు లేవంటూ కన్వెన్షన్ సెంటర్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, బార్స్, మసాజ్ సెంటర్స్, కార్డ్ రూమ్, 5,000 కార్ల పార్కింగ్ కు సెల్లార్ నిర్మిస్తామని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకుంది. కొన్ని చోట్ల తమ పని కూడా ప్రారంభించింది. భారీగా గోతులు తవ్వి ఫామ్ హౌజులు నిర్మించేసింది. పిల్లలకు పెద్దలకు అందరికీ ఆహ్లాదాన్నిచ్చే పార్కును తొలగించడం ఏంటని స్థానికులు అప్పట్లోనే కోర్టును ఆశ్రయించారు. 2011 మార్చిలో కేసు వేయడంతో పనులు ఎక్కడికక్కడ ఆగాయి. సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ పనులను పునర్నిర్మాణం చేయడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆస్తి బొటానికల్ పార్క్ ను సీమాంధ్ర పెట్టుబడిదారులు పంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది వాకర్స్ అసోసియేషన్. ఆక్రమణలు, నిర్మాణాలు ఆపకపోతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించింది. అధికారులు వాళ్ళకి ఎంతకాలం అయితే ఇలాగే ప్రోత్సాహం చేస్తూ ఎకాలజీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారో, మేము అంతకాలం దీనికి అగ్నిస్ట్ గా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎక్కడ కంప్లైంట్లు పెట్టాలో అక్కడ కంప్లైంట్లు పెడుతున్నాం. వాళ్ళు ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి ఈ పర్మిషన్ ఇస్తే మాత్రం ఈ మేము చేసే పోరాటం ఉద్యమం దాల్స్తుంది అని చెప్పి మీడియా ద్వారా అధికారులకు కానీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇక్కడ డెవలప్ చేస్తున్న ప్రైవేట్ డెవలపర్స్ కానీ మేము వార్నింగ్ ఇస్తున్నాం. వాకర్స్ అసోసియేషన్ నిరసనలకు విద్యావేత్తలు, మేధావులు, తెలంగాణ జేఏసీ మద్దతు పలికింది. సీమాంధ్ర పాలకులు డైరెక్ట్ గా కబ్జా కాకుండా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దానికి ఒక ముద్ర వేయించి ప్రభుత్వ పరంగా కాజేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజా ఉద్యమం ద్వారానే దీన్ని అడ్డుకోవచ్చని పిలుపునిచ్చారు. ఆస్తులను ప్రజల పారిట చేస్తున్నటువంటి సాంప్రదాయం ఈనాడు అన్ని దేశాల్లో కూడా ఉన్నదని, కానీ మన దేశంలో దురదృష్టం ఏమో కానీ పబ్లిక్ ఆస్తులు ప్రైవేట్ పరం అవడానికి ఎంతుందో ఇక్కడ ఈ ప్రయత్నం జరుగుతుంది. పాలకులే తమ ఈ ప్రజల ఆస్తిని కాజేయాలనేటువంటి లక్ష్యం ఎంతుందో మీకు కనబడుతూ ఉన్నది. ఇది దీన్ని కాపాడవలసింది ప్రజలే, ఇంకా కాపాడాలని మనం చేస్తూ ఉన్నాం. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకున్నంత ధనబలం, వాళ్ళకున్నంత రాజకీయ బలం లేకపోవచ్చు, కానీ పార్కును కాపాడుకోవాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాని పట్ల ప్రజలు స్పందించి సమాజంలో ఒక విశాలమైన ప్రజాభిప్రాయం ఉంటే, ఇలా చేయడానికి వీలు లేదని ప్రజలే మాట్లాడితే ఇలాంటి పార్కులను రక్షించుకోవడం సులభం. అడవిని కాపాడటం అవసరం. ఇలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు మరి వెళ్ళి దానికి మనం అందరం కూడా ఆ కమిషన్ ముందు మాట్లాడే అవకాశం వస్తుంది అనుకుంటున్నా. ఇంత భూమి ఉన్నప్పుడు తప్పనిసరిగా పబ్లిక్ హియరింగ్ జరగాలి. ఆ పబ్లిక్ హియరింగ్ కి అందరం కూడా మరి వెళ్ళి మాట్లాడదాం, మేము కూడా మాట్లాడదాం. 600 కోట్లతో బయోడైవర్సిటీ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వానికి ఇలాంటి నగ్న సత్యాలు కనిపించవా అని వాకర్స్ అసోసియేషన్ ప్రశ్నించింది. ప్రజల ఆస్తిని తరతరాలకు అందివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇదే చివరి తరం కాదని గుర్తించుకోవాలని హెచ్చరిస్తున్నారు మేధావులు.